ఓం సాయిరా నా సాయి మూడు వందల డై ఒకటవ భాగం సుభాగ్ని పూజ వస్తువులను శుభ్రం చేస్తుంటుంది తారా పరి అక్కడే కూర్చొని ఉంటారు అప్పుడు పరి అందరూ ఊరిని శుభ్రం చేశారు కానీ నేను చేయలేకపోయాను అని తన మనసులో అనుకుంటుంది అంతలోనే తారా అత్తా మీరు దేనికోసం ఇవన్నీ సిద్ధం చేస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు సుభాగ్ని శివరాత్రి కోసం అని చెప్తుంది అప్పుడు తారా అత్త ఆ రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు కదా ప్రజలందరూ ఆ రోజు ఉపవాసం ఉంటారు నేను సరిగ్గా చెప్పానా అత్త అని అంటుంది అప్పుడు సుభాగ్ని అవును నేను కూడా ఉపవాసం ఉంటాను అని చెప్తుంది మరి ప్రజలు ఉపవాసం ఎందుకు ఉంటారు అది పరమశివుడు పార్వతిని వివాహం చేసుకున్న రోజు కదా పెళ్ళైన రోజున ప్రజలందరూ చాలా తింటారు కదా అని అంటుంది అప్పుడు సుభాగ్ని శివరాత్రి రోజున ప్రజలు శివుడిని పూజిస్తారు మరియు ఉపవాసం పాటించడం వలన మన కోరికలు నెరవేరుతాయి ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఒక కారణం ఉంది శివుడు లాంటి భర్తను పొందేందుకు పెళ్లి కాని స్త్రీలు ఇలా చేస్తారు వివాహిత స్త్రీలు కూడా వారి కుటుంబం కోసం ఇలా చేస్తారు మరియు పురుషులు కూడా తమ తమ కోరికల కోసం ఉపవాసం చేస్తుంటారు అని సుభాగ్ని చెప్తుంది అప్పుడు పరి కోరికలు తీరే వరకు ఉపవాసం ఉంటారా అని అడుగుతుంది అప్పుడు శుభాగ్ని లేదు పరి శివరాత్రి రోజున మాత్రమే ఉంటారు పూజ విరమించిన తర్వాత ఉపవాసాన్ని కూడా విరమిస్తాము అని చెప్తుంది సాయి ద్వారకా మాయిలో ఉంటారు అప్పుడు ఆ వ్యక్తి సాయి నేను చాలా మేకులు తీశాను కానీ ఇవి రావడం లేదు నేను తీవ్రంగా ప్రయత్నించాను కానీ మిగతా అవి బయటికి రావడం లేదు సాయి అని అంటాడు అప్పుడు సాయి దీనిలో నీకు ఏమైనా కనిపిస్తుందా అని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి దానిని పరిశీలిస్తూ ఇంకా నాకేమీ కనిపించడం లేదు సాయి అని చెప్తాడు సాయి ఒక వ్యక్తి యొక్క ఆవేశం మరియు కోపంతో వెదజల్లే మాటలు ఇతరుల జ్ఞాపకాలలో భయంకరమైన గుర్తులను వదిలివేస్తాయి కోపం తెచ్చుకోవడం సులభం కానీ ఆ ఆవేశం వల్ల ఏర్పడిన గాయాలను మానిపించడం మరియు ఆ గుర్తులను తొలగించడం చాలా కష్టం మాటలోని మంచిని కానీ చెడును కానీ నువ్వు ఎప్పుడైనా గుర్తించావా కనీసం ఆలోచించావా నీకు తెలుసా ఒక వ్యక్తి ప్రేమను చూపించవచ్చు లేదా ద్వేషాన్ని చూపించవచ్చు ఒకరు ఆశ పెట్టవచ్చు లేదా ఇతరులను నిరాశలోకి నెట్టేయవచ్చు ఈ పదాలే బంధాలను ఏర్పరుస్తాయి అవే వాటిని విచ్ఛిన్నం చేస్తాయి కాబట్టి మరొకసారి నీకు కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆలోచించు ఎదుటివారు ఏం చెప్పబోతున్నారు ఏం చేయబోతున్నారు అని ఆ వ్యక్తితో సాయి ఈ మాటలను చెప్తారు ఆ వ్యక్తి కానీ సాయి ఈ కోపాన్ని నేను ఎలా ఆపుకోవాలి నాకు కోపం వస్తే వారిపైకి నేను విరుచుకుపడతాను అరుస్తాను కొట్టాలి అనిపిస్తుంది నేను ఏం చేయాలి సాయి అని అనగానే సాయి కోపం రావడం అనేది చెడ్డ విషయం అని నేను చెప్పడం లేదు నువ్వు ఆవేశాన్ని నియంత్రించుకోవాలి కాబట్టి మరొకసారి నీకు కోపం వచ్చినప్పుడు ఈ రంధ్రాలలోకి మేకులను కొట్టు మరలా బయటకు తీయు ఒకరిని బాధ పెట్టడానికి మీ మాటలను ఉపయోగించడం కంటే నీ మనసును పనిలో పెట్టడం మంచిది కొన్ని రోజుల్లోనే మీ ఆవేశం అదుపులో ఉందని నువ్వే భావిస్తావు ఇలా ప్రయత్నిస్తే నువ్వు విజయం సాధిస్తావు అని సాయి చెప్తారు అప్పుడు ఆ వ్యక్తి అవును సాయి మీ సలహాను నేను ఎప్పుడూ పాటిస్తాను మీ ఆశీర్వాదం ఉంటే అంతా బాగుంటుంది నన్ను మంచిగా మార్చడానికి ప్రయత్నించారు అని ఆ వ్యక్తి సాయితో అంటారు అప్పుడు ఆ వ్యక్తి తన భార్య దగ్గరికి వెళ్ళి నేను చేసిన పనులను చక్కదిద్దుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు అని తన భార్యని అడుగుతాడు అప్పుడు సాయి నీ భర్త తను చేసిన పనులకు పడుతున్నాడు అతను తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి మీరు క్షమించాలి అని నేను భావిస్తున్నాను అని సాయి చెప్పగానే అతను ఆమె భార్య ఎంతో సంతోషిస్తూ సాయికి నమస్కారం పెడతారు వైపు సుభాగ్ని తారా ఇంట్లో పడుకొని ఉంటారు మరి నేను ఇంటి నుండి బయటకు వెళ్ళి ఉంటే నేను ఈ గ్రామాన్ని శుభ్రం చేయడంలో సహాయం చేసేదానిని అని అనుకుంటుంది నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఈ గ్రామాన్ని మరింత అందంగా కనిపించడానికి నువ్వు చేయగలిగేది ఏమైనా ఉండవచ్చు కదా అని సాయి చెప్పారు ఆ మాటలను గుర్తుకు తెచ్చుకొని పరి ఆలోచిస్తూ పడుకుంటుంది అప్పుడు పరికి కళలో షిరిడి అంతా పూలు రంగుల ముగ్గులతో షిరిడి అంతా శుభ్రంగా కనిపిస్తుంది అంతలోనే పరి నిద్ర లేచి హా ఇప్పుడు నాకు అర్థమైంది ఎలాగో షిరిడి అంతా శుభ్రం చేయబడింది కానీ నేను మరింత అందంగా చేస్తాను అని అంటూ సుభాగ్ని చూసి అమ్మ నన్ను ఎండలో బయటికి వెళ్ళనివ్వదు ఇప్పుడు ఇంకా తెల్లవారలేదు ఉదయం ఎండ తీవ్రంగా ఉండదు కాబట్టి ఇప్పుడే నేను బయటికి వెళ్ళి రంగులు వేయగలను అమ్మకు తెలియకముందే తిరిగి వచ్చేస్తాను అని తలుపు తీసి బయటకు వెళుతుంది పరి రోవైపు సాయి ద్వారకా మాయిలో ధ్యానం చేస్తుంటారు బయటకు వచ్చిన పరి గోడల మీద అందంగా రంగులు వేస్తుంది రంగులు వేస్తూ ఉన్న పరికి ఒక పెద్ద గోడ కనిపిస్తుంది పరి ఈ గోడ మీద అద్భుతమైన చిత్రాన్ని గీయగలను అని అనుకుంటుంది అంతలోనే అక్కడకు రంగురంగుల పక్షి ఒకటి వస్తుంది అప్పుడు పరి పక్షిని ఆశ్చర్యంగా చూస్తూ నీ దగ్గర ఎన్ని రంగులు ఉన్నాయి అయినా నీ దగ్గర ఉన్న అన్ని రంగులని నేను ఎలా పొందగలను అంతలోనే ఆ పక్షి సాయి దగ్గరకు ఎగిరి వెళ్ళిపోతుంది అప్పుడు సాయి ఆ పక్షితో మీ స్నేహితురాలని ఒంటరిగా వచ్చావా మీ స్నేహితురాలికి సహాయం అవసరమని నాకు తెలుసు అని సాయి ఆ పక్షితో మాట్లాడుతూ ఆకాశం వైపు చూస్తూ ఉంటారు అప్పుడు అక్కడ ఉన్న పువ్వులన్నీ వికసిస్తాయి చాలా రకాల పక్షులు సాయి దగ్గరికి వస్తాయి సాయి ఆ పక్షులను చూడగానే ఆ పక్షులన్నీ పరి దగ్గరకు వెళ్తాయి ఉన్న పరి నా దగ్గర కేవలం తెలుపు రంగు మాత్రమే ఉంది అని అనుకుంటూ ఉండగా పక్షులన్నీ పరి దగ్గరకు వెళ్ళి రకరకాల రంగుల పూలను పరి మీద వేస్తాయి పరి ఆ రంగురంగుల పూలను చూసి ఆశ్చర్యపోతుంది రంగులు ప్రకృతి నుంచి వస్తాయి అని సాయి చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆ రంగురంగు పూలను ఒక దగ్గరకు తీసుకొని ఏ రంగు పూలతో ఆ రంగును తయారు చేసి ఆ తెలుపు రంగు కుండలలో కలుపుతుంది మరోవైపు కులకర్ణి ఇంటి నుండి బయటకు వస్తూ ఉండగా అంతాజీ పంతాజీ వచ్చి సర్కార్ మేము సిరిడి మొత్తం శుభ్రం చేయించాము అని చెప్తారు అప్పుడు కులకర్ణి మీరు చాలా కష్టపడ్డారు నేను పని మీద సిరిడి నుంచి బయటకు వెళ్తున్నాను నేను వీలైనంత తొందరగా సిరిడీకి వస్తాను నేను బ్రిటిష్ అధికారులను కలవడానికి వెళ్తున్నాను కానీ నేను లేనప్పుడు సిరిడీలో ఎవరూ చెత్త వేయకుండా మీరే చూసుకోవాలి అయినా నేను బయటకు వెళ్లే ముందు సిరిడీని పరిశీలించాలి శివరాత్రి రోజున ఉన్నతాధికారులు సిరిడీని చూడడానికి వస్తున్నారు వారికి నా మీద ఉన్న నమ్మకం పోకూడదు హరి ఓం అని అంటూ కులకర్ణి సిరిడీ అంతా శుభ్రంగా ఉందో లేదో చూడడానికి వెళ్తుంటారు రేపు పరి కుండలలో ఉన్న రంగులను చూస్తూ నా దగ్గర అన్ని రకాల రంగులు ఉన్నాయి నేను ఏం వేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ద్వారకామాయిలో సాయి శివుడు మరియు పార్వతీదేవి కైలాస పర్వతంపై నివసిస్తారని వారి కుమారులైన గణేషుడు కార్తికేయ కూడా ఆ పర్వతంపైనే నివసిస్తారని అక్కడ చాలా చల్లగా మంచుతో కప్పబడి ఉంటుందని శివుడు తన కుటుంబంతో అక్కడే ఉంటారని సాయి చెప్పిన మాటలు అన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది పరి పరి అవును మహాశివరాత్రి శివుడు పార్వతి గణేషుడు కార్తికేయ అని వారి పేర్లను చెప్తూ రంగులు వేస్తుంది మరోవైపు పరి నాన్న విశ్వాసరావు బొంబాయి నుంచి ఇంటికి వస్తారు పరి నాన్న ఇదేంటి తలుపు తీసి ఉంది మనం వస్తున్నామని సుభాగ్నికి ముందే తెలుసా అని విశ్వాసరావుకి అడుగు విశ్వాసరావు నాకు తెలీదు రండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అని ఇద్దరూ లోపలికి వెళ్తారు అప్పుడు సుభాగ్ని నిద్ర లేచి మీరు ఇంత త్వరగా వచ్చేసారా అని అంటుంది అప్పుడు సుభాగ్ని భర్త అవును మేము ఇప్పుడే వచ్చాము నువ్వు నిద్రపోయే ముందు తలుపు వేసుకొని పడుకోలేదా అని అడుగుతాడు అప్పుడు సుభాగ్ని తలుపు వేసే పడుకున్నాము అని చెప్తుంది అప్పుడు సుభాగ్ని భర్త మరి తలుపు తీసి ఉంది అని అడుగుతూ తార పడుకొని ఉండడం చూస్తాడు కానీ తన పక్కన పరి కనిపించదు పరి ఎక్కడుంది అని అడుగుతాడు మరోవైపు పరి ఆ పెద్ద గోడ పైన శివుడు పార్వతి కైలాస పర్వతం అన్ని చిత్రాలను వేస్తూ ఉంటుంది ఇంతటితో ఈ భాగం ముగుస్తుంది